మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నుపూర్ శర్మ నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. మతోన్మాదులు హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి వారి అసమర్థత పాలన కప్పుపుచ్చుకోవడానికి ఇటువంటి అసమర్థత చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జుబేర్ గారికి అలాగే ముస్లిం మైనార్టీ నాయకులు రఫీ అన్న గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముస్లిం బహుజన సోదరులకు అలాగే ముఖ్యంగా ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముస్లిం యూత్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మహమ్మద్ మౌలానా జుబేర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అగర్ కోయి భీ ఆద్మీ హో హమ్ లోగోన్ కో అగర్ హమారే ముస్లిమానో కే జానే పూజేంగే జానే దే డాలేంగే. अगर हम लोगों को कोई गाली दिया है मुसलमानों को, मुसलमान गाली सह लेंगे. और अगर हमारे खानदानों की जाने देंगे, खानदाने की अगर कोई आदमी किसी की जान, किसी को गाली, किसी के खानदान को कोई बुरा भला कहे तो हमें सह लेंगे. अगर मेरे और नबी अलैहिस्सलाम को अगर कुछ कहेंगे तो हमें नहीं सहेंगे. अगर कोई आदमी नबी अलैहिस्सलाम को कुछ भी धब्बा बताया है तो उसे फौरन उसका बदला लेना चाहिए. ऐसे लोगों को तो ऐसा इस्लाम में है उसको सर कलम कर दिया जाए. इसलिए यहाँ तक बताते हैं कि अगर मेरे नबी अलैहिस्सलाम को अगर जर्रा बराबर धब्बा भी बता दिया उसको, उसको पहले सबसे पहले इसे सरजमीन से पाक कर देना चाहिए. इसलिए हमें खामोश नहीं, यहाँ तक फरमा दे अगर कोई सांप सो गया उसकी उंगली करे तो सांप खामोश नहीं बैठेगा. अगर शेर सो गया है उसकी उंगली करे शेर खामोश नहीं बैठेगा. तो इसी तरह हम भी खामोश नहीं बैठेंगे जब तक उसका बदला ना दिया जाए. इसलिए सब मिलकर इंशाअल्लाह नबी अलैहिस्सलाम के शान को हमें बाकी रखना चाहिए और उनके तरीके पर सरपूर पर हमें कायम रखना चाहिए. అందుకని మహాప్రవక్త ఎవరైతే కుంచపరిచారో దీన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లింలు హిందువులు క్రైస్తవులు మొత్తం కలిసి దీన్ని ఖండిస్తూ ఏంది ఒక ముస్లిం సోదరుగా క్రైస్తవుల సోదరుడుగా చెప్తున్నాను నేను. అందరం ఖండించి దీన్ని నేను అల్లాని కోరుకుంటున్నాను. మహాప్రవక్త పైన పడ్డ ఈ నిందను ఈ క్షమాపణ ఎవరు చెప్పాలి తెలుసా? మన భారతదేశంగా చెప్పాల్సింది. భారతదేశంలో ఉన్న ప్రధాని హోమ్ మినిస్టర్ మన అమిత్ షా, ఆ పార్టీలో బీజేపీ ఎంపీలు తొత్తులు వీళ్ళందరూ కలిసి క్షమాపణ చెప్పాలి. మనం చెప్పాల్సిన అవసరం లేదు భారతదేశంపై అరబ్ కంట్రీస్లకు వీళ్ళందరికీ క్షమాపణ చెప్పాల్సినవా? దొంగలు వీళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళు చెప్పాలి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అల్లాహ్ అక్బర్. నేను అల్లాని కోరుకుంటున్నాను, మానవుల్ని కోరుకుంటాను. ఒకే విధంగా పుట్టేవారు, తిరిగేవారు. ఏంది ప్రవక్త గారు 23 సంవత్సరాలు ఆకాశం నుంచి పుట్ట ఈ దైవ గ్రంథం ఆకాశ గ్రంథం, ఈ 23 సంవత్సరాలలో ఈ గ్రంథం విప్లవంగా మారింది. కానీ శాంతిగానే మారింది. కత్తులు పట్టుకుని బాంబులు పట్టుకునే మారలేదు ఇస్లాం. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈరోజు వచ్చి ఏదో కుంచపరిచి మాట్లాడడం పద్ధతి కాదు. ఎందుకంటే ఫస్ట్ ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడన్నా మన భారతదేశం కోసం ఎక్కడన్నా వాళ్ళల్లో ఉన్నోళ్ళు